కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. కేశవ సుదర్శనం అనే ఈ కార్యక్రమంలో ఈరోజు దర్శించుకోబోయేది, దర్శనం కలిగించేది దైవ దర్శనం ఛానల్ ద్వారా మీకు ఒక వినూత్నమైన విషయాన్ని తెలియచేయాలి. ప్రతి చోట, అది ప్రక్కింట్లో కానివ్వండి, అటువైపు ఉన్న ఇంట్లో కానివ్వండి, ఎదురింట్లో వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా ఇంటికి వచ్చి వెళ్ళేసరికి ఒళ్ళంతా ఉతికి ఆరేసినట్టు, పిండేసినట్టు, కొట్టేసినట్టు ఉంటుంది. ఇది మాకు జరుగుతున్న నిత్య కార్యక్రమం గురువుగారు. వాళ్ళు ఎదురింటి వాళ్ళు చూశారనుకోండి, మా ఇంటి వైపు ఒకటే గొడవలు, ఇద్దరం రచ్చరచ్చగా గొడవలు వేసుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం జరుగుతుంది. ఇది ఏమంటారు, దృష్టి దోషమా, వాళ్ళ దిష్టి తగిలిందని బాధపడాలా, ఏమో అర్థం కావటం లేదు. వాళ్ళు ఎప్పుడు మా ఇంటి వైపే చూస్తుంటారు, ఏంటో అర్థం కావటం లేదంటుంటారు. మరికొందరైతే కొత్తగా ఇల్లు కట్టామండి, దిష్టి ఏం పాడో కానీ ఒకటే గొడవలు, అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఆరోగ్యం బాగుండటం లేదు, ధనం మిగలటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటుంటారు. వీటికన్నిటికీ ప్రామాణికమైన ఆధారాలు లేవు. ఆ దృష్టి దోషము అనేది తగిలిన వెంటనే ఏమో అయిపోయిందని మానసిక భ్రమలు కొద్ది ఎక్కువగా ఆలోచించి లేనిపోని గొడవలు తెచ్చిపెట్టుకుంటుంటాం. కానీ నిజం చెప్పాలంటే ప్రతి కంటిలోనూ ఒక చిత్ర విచిత్రమైన తరంగాలు, కాంతి తరంగాలు వెలువడుతుంటాయి. ఆ కాంతి తరంగాలు ఈ కుడివైపు నుండి పాజిటివ్ తరంగాలుగా, ఎడమవైపు నుండి నెగటివ్ తరంగాలుగా వెలువడి అవి రెండు ఇలా బాణ ఆకృతిలో ఏకమై ఇలా ముందుకు అంబుల పొద నుండి తీసి వదిలిన శరంలా శరవేగంగా అది వచ్చి మన కళ్ళల్లోకి ఆ కాంతి కిరణాలు కనెక్ట్ అవుతుంటాయి. కళ్ళల్లోకే కాదు, మన ఇళ్ళల్లోకి ఆ కాంతి కిరణాలు ప్రవేశించి అది వారు మంచిగా చూసుకున్న, అబ్బా వారికి ఏంటండి చాలా పచ్చగా ఆనందంగా ఉన్నారు, మనకేంటో ఇలా ఉన్నాం అనుకున్న వెంటనే వారు మంచిగా చూసిన చూపు కూడా, ఆ కిరణాలు కూడా కాస్త నెగటివ్గా మారిపోతుంటాయి. వారి దర్శనం అలాంటిది, దర్శించుకునే తత్వం అలాంటిది. అసూయతో కాకున్న అబ్బవారికి ఏంటన్న వెంటనే ఆ కిరణాలు కాస్త ఎర్రటి రంగులో మారిపోయి అతి వేగంగా శరీరానికి శరాల్లా గుచ్చుకుంటాయి, అతి సూక్ష్మాతి సూక్ష్మంగా. ఈ మధ్యకాలంలో కరోనా కంటికి కనిపిస్తుందా? ఏదో కంటికి కనిపిస్తే దాన్ని ఏ దోమల బ్యాట్తోనో మ్యాట్తోనో దగ్ధం చేయొచ్చు, కనిపించడం లేదు కదా. అదేవిధంగానే దానికంటే సూక్ష్మాతి సూక్ష్మమైన తరంగములు ప్రతి శరీరంలోనూ పుట్టుకొస్తుంటాయి. ఆ నెగటివ్ థింకింగ్తో ఉన్నవారి నుండి అయితే మరీ దారుణంగా అతి నీలలోహిత కిరణాల్లా ప్రవహిస్తూ ఉంటాయి. వారి చుట్టూ ఆ తరంగాలే ఉంటాయి. అటువంటి దృష్టి దోషం ప్రతి ఇంటికి తగులుతుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఆలోచిస్తూ పెద్ద పెద్ద గుమ్మడికాయలను వేలాడదీస్తూ, రాక్షస ముఖాలను పెట్టి ఇల్లంతా ఒక మాంత్రికుడి గుహలా తయారు చేసేస్తుంటారు. ఎవరు ఏం చెబితే అవి చేసేస్తుంటారు, గోడలు పడగొట్టేస్తుంటారు, నానా హంగామా చేస్తుంటారు. అటువంటివి కాకుండా మనం దృష్టి దోషం నుండి తప్పించుకోవడానికి అతి సులభమైన మార్గాలు అనేకం ఉన్నాయి. గోడలు పడగొట్టడం లక్షలు పెట్టి కట్టింది ఎవరో వచ్చి చెప్పిన వెంటనే, ఆహో వాస్తు దోషం వాస్తు దోషం వల్ల ఈ విధంగా అయ్యామా, అయితే గోడలు పడగొట్టేయండి, మళ్ళీ కట్టండి. దోషాలన్నవి ఒక వీధిపోటు ద్వారానో, ఈ ఒక కంటి చూపు ద్వారానో, ద్వేష తరంగాల దృష్టి వలనో మనం బాధించబడుతున్నాం. అవి అతి సూక్ష్మంగా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి గాని ఇల్లంతా పడగొట్టి మార్పులు చేర్పులు చేయాలన్న పద్ధతులు ఎక్కడా లేవు. అందుకని నా సాధనలో నా అనుభవ రీత్యా నేను ఆశ్రయించిన గురువుల దగ్గర నుండి నేర్చుకున్న కొన్ని విద్యల ద్వారా కొన్ని ముఖ్యమైన రెమెడీస్ దానికి తగ్గట్టు చెప్తుంటాను. అదే ఉర్లీ గణపతి అనేది మీకు కొత్తగా ఉండవచ్చు. ఆ ఉర్లీ గణపతి అనేది ఇక్కడ ఉన్న ఈ గణపతి మీన ఆకృతిలో ఉన్న ఒక ఉరిలి, అంటే అందులో జలం పోయడానికి ఒక పళ్ళెంలా ఉంటుంది. ఆ పళ్ళెంలో జలం పోసి కాస్త రాళ్ళ ఉప్పు వేసి వినాయకుడికి, ఇక్కడున్న వినాయకుడికి నువ్వులు నూనె రాసి ఓం లం లంబోదరాయ నమః గం గణపతి అయి నమః అని గంధము కుంకుమ పెట్టి ప్రతి శనివారం పసుపు నీళ్ళతో ఆ వినాయకుడిని కడిగేయాలి. అందులో ఉన్న ఉప్పు నీటిని కూడా తీసి పారబోయాలి. దానిలో ఆ దృష్టి దోషమనేది ప్రవేశించి ఆ నీటిలోనూ విలీనమైపోతుంది. గణపతి పైన ఉన్న నువ్వుల నూనె కూడా దాన్ని లయం చేసుకుంటుంది, తనలోనికి పీల్చుకుంటుంది. పసుపు నీటితో శుద్ధి చేసేసరికి అందులో స్టోర్ అయి ఉన్న ఆ దృష్టి దోష తరంగాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ఇచ్చిన వారికి అందరికీ మంచి ఫలితాలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ దృష్టి దోష నివారణ గణేష మీ ఇంట ఉంటే తప్పకుండా వాస్తు దోషములన్నీ తొలగిపోతాయి. అందుకంటూ ఒక పురుష లక్షణములో ఉన్న రాతిని ఎన్నుకోవటం జరుగుతుంది. నాకు తెలిసిన కొందరు స్థపతుల నుండి అవి సేకరించి ఆ విగ్రహంగా మలచి కొలుచుకునేలాగా అందచేస్తూ ఉంటాను. కాబట్టి అటువంటి గణమూర్తులను మనం కనుక పెట్టి ఆ విధంగా మనం చేసుకోగలిగితే ఇంట ఉన్న నెగటివ్ ఎనర్జీ, వీధి పోటు, వాస్తు దోషములు అన్నీ పటాపంచలై మన ఇంట కనకదార పంట పండాలనే నా ఉద్దేశం. కాబట్టి ఈ ఉరిలి గణపతిని పెట్టి ఆరాధించుకోండి. ఆ గణపతి వలన మీకందరికీ శ్రేయస్సు శుభం కలుగుతుంది. ఆ గణపతి మీకు ఎటువంటి దృష్టి దోషంలా అన్నవి రాకుండా తనలోనికి తీసుకొని మళ్ళీ పసుపు నీటి ద్వారా వదిలేయటం జరుగుతుంది. మస్త్యము అని ఎందుకు పెట్టారయ్యా అని మీకు అనుమానం రావచ్చు. కేతువుకు అధిపతి గణపతి, అదేవిధంగా కేతువుకు ఆధిపత్యం ఉన్న భగవంతుడు ఎవరయ్యా అంటే మీనవతార మూర్తి. ఈ గణపతి మీనవతార మూర్తి రెండు సంగమమై ఇక్కడ ఉన్నాయి. ఈ మూర్తిని మనం ఆరాధించుతూ ఆ దృష్టి దోషణ నివారణ చేసుకోవచ్చు. గణపతి మీనవతార మూర్తి రెండు ఏకమై ఆ ఉప్పు నీటితోనూ నువ్వుల నూనెతోనూ దృష్టి దోష తత్వాలన్నింటినీ సంగ్రహించి లయం చేసుకొని విలీనం చేసుకొని స్వీకరించి మన ఇంట ప్రవేశించకుండా మనపైన ప్రసరించకుండా రక్షణగా ఉంటాయి. ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఉర్లీ గణపతిని పెట్టి వాస్తు దోష నివారణ చేసుకోవచ్చు. ఆ దోషం అన్నది తొలగిపోతుంది. వాస్తుకంటూ మీరు గోడలు అవి ఇవో పడగొట్టి గందరగోళం చేయకండి, లక్షలు ఖర్చు పెట్టి తగలబెట్టకండి. సింపుల్ రెమెడీస్తో మనం వాస్తు దోష నివారణ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని చిట్కాలు, మరిన్ని దేవతామూర్తుల దర్శనము, కేశవ సుదర్శనం అనే ఈ కార్యక్రమంలో మున్ముందు మీకు అందచేయాలనుకుంటున్నాను. తప్పకుండా మీకందరికీ ధనయోగం కలిగించే ఒక ముఖ్యమైన ముద్రని తరువాయి ఎపిసోడ్లో తెలియచేయాలనుకున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.